చేస్తాను. అండ్ దెన్ వి విల్ క్యారీ ఆన్ ఫ్రమ్ దేర్ వర్స్ 17. 17వ వచనం చదువుకుందాం. Thus saith the Lord thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldst go. నీ విమోచకుడను ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేదును, నువ్వు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. Psalm 32 and verse 8. 32వ కీర్తన 8వ వచనం. I will instruct thee and teach thee in the way which thou shalt go, I will guide thee with mine eye. నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించదును. So the Lord says to us, he will teach us to what? Prophet. మన ప్రయోజనం కొరకు బోధిస్తానని దేవుడు చూస్తున్నాడు. Everybody say prophet. Okay, the Lord will teach us to profit. మన ప్రయోజనం కొరకు దేవుడు బోధిస్తాడు. And he will lead us in the way that we should go. మనం నడవవలసిన మార్గంలో నడిపిస్తాడు. And he will guide us. ఆయన మనల్ని సూచిస్తాడు. Well, this morning I'm going to call upon Brother Emmanuel to share with us how God guided him, because he is learning on how to receive guidance and how he has been blessed in his business. సోదరుడు ఇమ్మానుయేలును దేవుడు ఏ విధంగా నడిపించాడో, దేవుని సూచనలను పొందుకోవడం ద్వారా ఎలా తను వర్ధిల్లాడో వ్యాపారంలో చూద్దాం. గుడ్ మార్నింగ్ చర్చ్. ఇమ్మానుయేల్ అండి, అడ్వర్టైజింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. ఈ కింగ్స్ టెంపుల్లో ప్లాన్ చేయబడటం నిజంగా చాలా అదృష్టం అండి, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక సమస్యలో చిక్కుకుంటే మన కింగ్స్ టెంపుల్కి వచ్చినటువంటి వాగ్దానం ద ఇయర్ ఆఫ్ నెట్ బ్రేకింగ్ ఇన్క్రీజ్. సో దాంట్లో భాగంగా దేవుడు నన్ను ఏ విధంగా ఈ నెట్ బ్రేకింగ్లో తీసుకెళ్లాడంటే, ఈ కింగ్స్ టెంపుల్లో నేర్చుకున్న టూల్స్ అన్నీ కూడా మనకి నిజ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే నేను కింగ్స్ టెంపుల్ అని పద్దాక చెప్తా ఉంటాను, ఇంతకుముందు 10 సంవత్సరాలు నేను మిగతా చర్చలన్నింటికి వెళ్ళా, నాకు ఏమీ డెవలప్ లేదు. వితిన్ 3 ఇయర్స్లో 2.5-3 ఇయర్స్ ఈ చర్చికి రావడం దగ్గర నుంచి ఈ కింగ్స్ టెంపుల్లో నేర్పించిన అన్న అక్క నేర్పించిన ఈ టూల్స్ని మనం ఏ విధంగా మన నిజ జీవితంలో ఉపయోగించుకోవాలో తెలుసుకొని ఆ విధంగా రావడం చేస్తే, ఈరోజు నేను విజయవాడ నుంచి 5,000తోటి హైదరాబాద్ వచ్చినోడిని, దేవుడు నన్ను 3 సంవత్సరాల్లో 1 crore స్థాయికి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. సో ఇక ఇంతకంటే గొప్ప సాక్ష్యం నా జీవితానికి ఇంకేం అవసరం లేదండి. నేను ఒక టూల్ యూజ్ చేశాను ఈ మధ్య రీసెంట్గా, విజయవాడ రైల్వే స్టేషన్లో అడ్వర్టైజ్మెంట్ కొరకు పేపర్లో యాడ్ ఇస్తే దానికి నేను అప్లై చేశానన్నమాట. అప్లై చేసిన దగ్గర నుంచి వాళ్ళు అక్కడ వాళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరం, ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం దీంట్లో రైల్వేలో కాంట్రాక్ట్ రాదు, అది యాక్చువల్గా సీల్డ్ టెండర్స్, సో దానికి ఎక్స్పీరియన్స్ ఏముందిలే, నాకు ఆల్రెడీ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అట్ కింగ్స్ టెంపుల్, ఐఎమ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డివైన్ పవర్ అనమాట. సో ఆ టూల్ని మనం ఉపయోగిద్దామనే ఉద్దేశంతో డెఫినెట్గా థ్యాంక్ యూ జీసస్, ఎందుకంటే నా చర్చిలో నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం నెట్ బ్రేకింగ్, నాకు పర్సనల్గా నువ్వు ఇచ్చిన వాగ్దానం ట్రక్ లోడ్ మనీ. సో ఈ వాగ్దానాలన్నీ నేను నెరవేర్తున్నట్టు చూస్తా ఉన్నాను, అట్లాగా డెఫినెట్గా దేవుడు నాకు చేస్తాడు. ఈ యొక్క టెండర్ నాదే అని చెప్పి బయలుదేరానండి. ఆ టెండర్ అప్లికేషన్ వేసే ముందు అందరూ ఇంతకంటే ఎక్కువ వేయొద్దు అంతకంటే ఎక్కువ వేయొద్దు అని అంటున్నారు, మీరెవ్వరు చెప్పడానికి అవసరం లేదు నాకు అని చెప్పి మా అన్నయ్య ఉన్నాడంటే, ఎనఫి అయ్యరా అని అన్నాడు. ఎనఫి కాదు, ఆగు ఒక నిమిషం అని చెప్పేసి అప్లికేషన్ మీద, దేవా అంతరంగాలు తెలిసిన దేవుడు నువ్వు, నీ బిడ్డగా నన్ను ఈ నెట్ బ్రేకింగ్లోకి నువ్వు తీసుకెళ్లాలంటే ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి అని చెప్పేసి ఒక్కసారి దేవునితోటి, నీవు నాకు విజ్ఞానం దయచేయి, ఆ డివైన్ పవర్ నువ్వు నాకు దయచేయి, నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రం, నీవు ఇచ్చినందుకు ఈ కాంట్రాక్ట్ నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పేసి అందరు చూస్తుండగానే ప్రేయర్ చేసి అట్లా చేసి, అన్న 85 అయ్యి అని అన్న, అరే ఎక్కువైపోద్ది అని అన్నాడు. కాదు 85 అయ్యి అని అన్న. ప్రైజ్ గాడ్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత రైల్వే టెండర్స్, దీంట్లో పాల్గొన్న టెండర్స్ హోల్డర్స్ ఎవరంటే ప్రకాష్ ఆర్ట్స్, యూని ఆర్ట్స్, వీళ్ళందరూ పెద్ద జైంట్స్ మొత్తం వచ్చారండి. నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది, గొలియాతు దావీదు. పాస్టర్ గారు పద్దాక అన్న అదే చెప్తా ఉంటారు, ఈ ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కింగ్స్ టెంపుల్, ఐఎమ్ జస్ట్ లైక్ ఏ కింగ్. మీరు ఏమన్నా అనుకోండి, నాకు మాత్రం సపోర్ట్గా ఎట్లా ఉంటుందంటే, ఐఎమ్ ఫ్రమ్ కింగ్స్ టెంపుల్, ఐఎమ్ ఏ కింగ్, రాజు బిడ్డ నేను అంతే, దట్స్ ఇట్ అని చెప్పి అదేవిధంగా వెళ్ళాను. 45 మినిట్స్ తర్వాత వాళ్ళు టెండర్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. విజయవాడ లోకల్లో వేసిన టెండర్ హయ్యెస్ట్ టెండర్ వచ్చి నాది 85,000, నెక్స్ట్ టెండర్ వచ్చి 82,000, నెక్స్ట్ ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళు సమ్ 75,000 చేశారు, యూని ఆర్ట్స్ వాళ్ళు 70,000 చేశారు. I am the highest idanamata aa tender devu naake ichadandi. Hallelujah, praise God, thank you, praise ee vidhanga nannu ee word dantlo nadipichina
సీనియర్ పాస్టర్స్ గారికి, అట్లాగే కింగ్స్ టెంపుల్ టీమ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. నౌ ఐ డిడ్ ఆస్క్ హిమ్ టు షేర్ అబౌట్ ది అబండెన్స్ బికాజ్ అబండెన్స్ ఇస్ కమింగ్ ఐ నో. బట్ వాట్ ఐ వాంటెడ్ హిమ్ టు షేర్ అండ్ వాట్ ఐ వాంట్ యు టు క్యాచ్ ఇన్ ద హోల్ థింగ్ ఇస్ దిస్. ఈ విషయంలో మొత్తం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దట్ ద వే హీ గాట్ ద కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ తను పొందుకున్న విధానం, హీ సేస్ హీ ప్రేడ్ ఓవర్ ఇట్, తనకు ప్రార్థన చేశాడు. అండ్ వెన్ ఆల్ ఆఫ్ దెం సజెస్టెడ్ ఎ సర్టెన్ ఫిగర్ ఆర్ డిఫరెంట్ ఫిగర్స్, అందరూ కూడా రకరకాల మొత్తం చెప్పారు. వెన్ హీ ప్రేడ్, తను ప్రార్థన చేసినప్పుడు గాడ్ గేవ్ హిమ్ ఎ ఫిగర్, దేవుడు తనకు ఒక మొత్తం సంఖ్య చూపించాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, దేవుడికి ప్రతిది తెలుసు. అండ్ హీ సెడ్, ఆయన చెప్పాడు, ఐ విల్ టీచ్ యు టు ప్రొఫెట్, ప్రయోజనం కొరకు మీకు బోధిస్తాను. దట్స్ వై ఐ యామ్ లేబరింగ్ సో మచ్ ఆన్ టీచింగ్ యు ఆన్ డివైన్ గైడెన్స్. అందుకే దైవికమైన నడిపింపు గురించి బోధించడంలో నేను ప్రయాసపడుతున్నాను. ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు టీచ్ డివైన్ గైడెన్స్ సో దట్ దట్స్ అనదర్ సబ్జెక్ట్ దట్ ఇస్ కవర్డ్. ఇది ఒక మరొక అంశం కాబట్టి బోధించాలని బోధించట్లేదు. ఐ డోంట్ నో వాట్ యు హావ్ డన్ నౌ, ఇట్ వాస్ సో గుడ్. You didn't have to touch it. It was excellent. All right, I'm sorry. So I'm laboring. It's coming up too much for me over here. It's reverberating. I'm laboring on teaching on guidance because this is a very important aspect in every area of our lives. మన జీవితంలో ప్రతి భాగంలో ఇది ప్రాముఖ్యమైనది కాబట్టి దైవిక నడిపింపు గురించి బోధిస్తున్నాను. God wants to be involved in all aspects of our life. దేవుడు మన జీవితంలో అన్ని భాగాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నాడు. 24/7 గంటల్లో కూడా పాలుపంచుకోవాలనుకుంటున్నాడు. Amen. Amen. See, we should never segregate God from any aspect of our life. మన జీవితంలో ఏ భాగం నుంచి కూడా దేవునిని వెలుపల ఉంచుకోవద్దు. But there are several people today in the body of Christ. అయితే చాలా మంది ఈ రోజుల్లో సంఘంలో that try to separate their spiritual life from their secular life. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ సామాజిక జీవితాన్ని వేరుపరుస్తూ ఉంటున్నారు. They say my 10 minute prayer time in the morning, 10 minutes of Bible reading, prayer and Sunday's church, and that's my religious life. ఉదయకాల సమయంలో 10 నిమిషాల ప్రార్థన, మధ్యాహ్న 10 నిమిషాల ప్రార్థన, ఆదివారం సంఘం ప్రార్థన. And the rest of the time I don't need God. మిగతా సమయంలో నాకు దేవుడు అక్కర్లేదు. Because I've been trained to handle everything that I have to handle. ఎందుకంటే నేను వ్యవహరించదలసిన దాంట్లో నేను చాలా నిపుణుడిని. I've been educated. నేను విద్యావంతుని. I'm learned. నేను నేర్చుకున్నాను. I don't need God. నాకు దేవుడు అక్కర్లేదు. See, when you become like that, మీరు ఆ విధంగా మార్చబడ్డప్పుడు, you lose the cutting edge. దేవునిక ఆ నడిపింపు కోల్పోతారు. You cannot really climb up. నిజానికి పైకి ఎదగలేరు. The will of God for us, మనకున్న దేవుని చిత్తం ఏంటంటే, is to be the head and not the tail. తలలుగా ఉండడం, తోకలుగా కాదు. To be above only and not beneath. పైవారిగా ఉండడం, క్రిందివారిగా కాదు. And he's not talking only about your religious or spiritual life. మతపరమైన లేదా ఆత్మీయ సంబంధం గురించి మాత్రమే మాట్లాడట్లేదు. He's talking about all aspects of life. మన జీవితంలో అన్ని భాగాల గురించి మాట్లాడుతున్నాడు. Unless we involve God in all aspects of life, అన్ని భాగాల్లో దేవుడు మన జీవితంలో పాలుపంచుకుంటేనే తప్ప, we cannot experience what he has promised. తను వాగ్దానం చేసింది మనం అనుభవించలేము. So no matter what your profession is, నీ వృత్తి ఏదైనప్పటికీ, whether you're a teacher, నువ్వు ఒక బోధకుడి కావచ్చు, a nurse, ఒక నర్సు కావచ్చు, a doctor, ఒక వైద్యుడి కావచ్చు, a lecturer, లెక్చరర్ కావచ్చు, a professor, ప్రొఫెసర్ కావచ్చు, a mathematician, లేక మ్యాథమెటిస్ట్ కావచ్చు, an astrologer, you know, astronaut, astronaut కావచ్చు, whoever you are, నువ్వు ఎవరివైనను కూడా, all of us need God. మనందరికీ దేవుడు అవసరమే. God calls us to various vocations in life. దేవుడు రకరకాల వృత్తుల్లోనికి దేవుడు మనల్ని పిలుస్తాడు. And when I get God involved in these callings of my life, నా జీవితంలో ఉన్న దేవుని పిలుపులలో దేవునిని పాలుపంచుకునేలా చేస్తాడు. God is the one that will give me the wisdom and the guidance to elevate me. దేవుడు నన్ను హెచ్చింప చేయడం కోసం ఆయన నాకు జ్ఞానమును, నడిపింపును కలిగిస్తాడు. ఆయనే నన్ను తలగా తయారు చేస్తారు, మిమ్మల్ని ఈ దైవికమైన నడిపింపుకు సంబంధించిన మీరు క్రమంగా వాటిని వింటుండండి. Guides, దేవుడు ఎలా నడిపిస్తాడో నీ ఆత్మ దానిని గ్రహించినప్పుడు, then your spirit becomes more open to receive that guidance. ఆ నడిపింపును పొందుకోవడం కోసం నీ ఆత్మ తెరవబడింది. And as you're guided and led by him, there is nothing else but success in your way. ఆయన ద్వారా నువ్వు నడిపించబడితే నీ విజయాన్ని ఆపివేసేది ఏది కూడా ఉండదు. Now, over the past few weeks, గత కొద్ది వారాలుగా, we've been looking at how God leads us through the inward witness, దేవుడు అంతరంగ సాక్ష్యం ద్వారా ఎలా నడిపిస్తాడో నేర్చుకున్నాం. The inward voice, అంతరంగ స్వరం ద్వారాను, the voice of the Holy Spirit, పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ స్వరం ద్వారా మాట్ ప్రొఫెసీ తర్వాత ప్రవచనం ద్వారా నడిపిస్తాడు. టుడే ఈ రోజు ఐ వాంట్ టు టీచ్ యు ఆన్ హౌ గాడ్ లీడ్స్ త్రూ విజన్స్ అండ్ త్రూ ఏంజెల్స్. దేవుడు దూతల ద్వారా కలల ద్వారా ఎలా నడిపిస్తాడో ఈ రోజు నేర్చుకుందాం. Through visions and angels. ఎందుకనగా దేవుడు దర్శనాల ద్వారా దూతల ద్వారా నడిపిస్తారు మనల్ని. Let's go to Acts chapter 10. అపొస్తల కార్యముల 10వ అధ్యాయం. In Acts chapter 10 we read about Cornelius, a centurion. అపొస్తల కార్యములో కొర్నేలియు గురించి చదువుతుంటాం మనము. He was a devout man, one that feared God with all his house and gave much alms to the people and prayed to God always. కొర్నేలి అని భక్తుపాడు కూడా కైసరలో ఉండను. అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు. Now remember, listen to this carefully. ఇది వినండి జాగ్రత్తగా. He was a God-fearing man. ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. He gave much to the poor people. తన పేద వారికి దానధర్మం చేశాడు. And he prayed much. ఎక్కువగా ప్రార్థన చేస్తాడు ఆయన. He was a God fearing man. భక్తి పరుడు నడిన. He gave to the poor. పేదవాళ్ళకి ధర్మం చేశాడు. And he prayed much. ఎక్కువగా ప్రార్థన చేశాడు. But కాని he was not saved. తను రక్షించబడలేదు. Simply because you're religious and act spiritual does not mean that you are saved. మతపరమైన వ్యక్తిగా ఉండి ఆత్మీయంగా నువ్వు నటిస్తే నువ్వు రక్షించబడ్డావని కాదు. Salvation is an experience. రక్షణ అనేది ఒక అనుభవం. It's not religion. మతము కాదు అది. Everyone has to come to Jesus and make a conscious decision of receiving him into their heart so that his blood can cleanse them of their sins, and that's when a person is saved. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకుని యేసుక్రీస్తుని తమ జీవితంలోకి అంగీకరించాలి. తద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తము వారి పాపాల నుండి వారిని కడుగుతుంది. Cornelius was a God-fearing man. Cornelius భక్తి పరుడైన. Cornelius gave to the poor. విధవారికి ధర్మం చేశాడు. Cornelius prayed. తను ప్రార్థన చేశాడు. And Cornelius had a spiritual vision. కొర్నేలికి ఆత్మీయ దర్శనం కలిగింది. సో సింప్లీ బికాజ్ సంబడీ హ్యాస్ సమ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ డజంట్ మీన్ దట్ పర్సన్ ఇస్ సేవ్డ్. ఒక వ్యక్తికి ఆత్మీయమైనటువంటి కొంత దర్శనం కలిగి అనుభవం ఉన్నంత మాత్రాన తను రక్షించబడ్డాడు అని కాదు. లిసన్ టు వాట్ హ్యాపెన్. ఏం జరిగిందో చూడండి. ఇన్ దట్ స్టోరీ యాస్ యు కంటిన్యూ టు రీడ్ ఈ కథలో మనం ఇంకా చదువుతే ది ఏంజెల్ కమ్స్ టు కొర్నేలియస్ అండ్ సేస్ టు కొర్నేలియస్. దూత కొర్నేలి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు కొర్నేలు. Look at verse 5. ఐదవ వచనం చూడండి. Now send men to Joppa and call for one Simon whose surname is Peter. ఇప్పుడు నీవు యొప్పాకు మనుషులను పంపి పేతురు అని మారుపేరుగల సీమోనును పిలిపించుము. He lodgeth with one Simon a tanner whose house is by the seaside. He shall tell thee what thou oughtest to do. అతడు సముద్రపు దరియొద్దనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతడు నీతో మాట్లాడును. Amen. Amen. So the angel is saying, దూత చెప్తున్నాడు, సెండ్ మెన్ టు జొప్పా అండ్ గెట్ పీటర్ డౌన్. యొప్పాకు మనుషులను పంపి పేతురును పిలిపించుకొనుము. పీటర్ విల్ టెల్ యు వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డు. నువ్వు ఏమి వినాలో పేతురు ఆ మాటలు నీకు చెప్తాడు. ఇన్ చాప్టర్ 11 వి రీడ్ 11వ అధ్యాయంలో చదువుతాము that Peter was brought to speak the word of God. దేవుని వాక్యాన్ని ప్రసంగించడం కోసం పేతురు తీసుకురాబడ్డాడు. Look at chapter 11 and verse 13. 11వ అధ్యాయం 13వ వచనం. And he showed us how he had seen an angel in his house which stood and said unto him, send men to Joppa and call for Simon whose surname is Peter, who shall tell thee words whereby thou and all thy house shall be saved. అప్పుడు అతడు, నీవు యొప్పకు మనుషులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని చెప్పెను. Angels are not supposed to preach the gospel. దూతలు సువార్త ప్రకటించడానికి they don't have the privilege of preaching the gospel. వారు సువార్త ప్రకటించే భాగ్యం వారికి లేదు. Only man can preach the gospel. నరుడు మాత్రమే సువార్త ప్రకటించగలడు. That's why when the angel came he said get Peter down. అందుకే దూత వచ్చి పేతురును పిలిపించమని చెప్పాడు. ఆయన నీకు సువార్త ప్రకటిస్తాడు. Anyway, that's beside the point, but I thought it was an important point, so I covered that. అది మరొక విషయం అండి, చాలా ప్రాముఖ్యమైన విషయం అది గ్రహించడానికి. What I'm trying to say is this. నేను ఏం చెప్తున్నానంటే Cornelius, a God-fearing man, భక్తిపరుడైన కొర్నేలి, was led through the angel and through a vision. దర్శనం ద్వారా దూత ద్వారా నడిపించబడ్డాడు. That's how he and his entire household got saved. ఆ విధంగా తానును తన ఇంటి వారిని రక్షించబడ్డారు. Now, he had a vision. తనకి ఒక దర్శనం ఉన్నది. Remember, there are three kinds of vision. గుర్తుంచుకోండి, మూడు రకాల దర్శనములు ఉంటాయి. Number 1,
మొదటిది స్పిరిచువల్ విజన్, ఆత్మీయ దర్శనం. నంబర్ టూ, రెండవది ట్రాన్స్. I don't know what did Peter have when he was upstairs. కళ్ళు తెరవబడి ఉన్నటువంటి దర్శనం. No, it's trance is different. I'll explain that. Anyway, number 2 is trance and number 3 is open vision. రెండవది కళ్ళు తెరవబడి ఉన్నటువంటి, మూడవది కళ్ళు తెరవబడిన దర్శనం అది. Open vision. Now, what is a spiritual vision? ఆత్మీయ దర్శనం అంటే ఏంటి? A spiritual vision is a vision where you see with the eyes of your spirit, not with your physical eyes. ఆత్మీయ దర్శనం అంటే నీ శారీరక నేత్రాలతో కాదు గానీ ఆత్మీయ నేత్రాలతో చూసే దర్శనం. You are not seeing that with your natural eyes, you are seeing something with your spiritual eyes. ఈ శారీరక కళ్ళతో కాదు గానీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూస్తున్నావా దర్శనమును? Let me show you Acts chapter 9. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం. And let's read verse 1. మొదటి వచనం చూద్దాం. Okay, you read from verse 1 through 8. మొదటి 8వ వచనం చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి ఈ మార్గం అందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలేమని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం మాట్లాడుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కాని ఎవరిని చూడక మౌని అయి నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. Paul is on his journey to Damascus. దమస్కుకి పౌలు ప్రయాణం చేస్తున్నాడు. And the Bible says all of a sudden a light shone around him. అకస్మాత్తుగా తన చుట్టూ వెలుగు ప్రకాశించినట్లు బైబిల్ బోధిస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు తన సంభాషిస్తూ ఉన్నాడు. The Bible tells us Bible that the people that were with him, they did not see anything. They did not hear the words with clarity. They only heard a sound. ఒక శబ్దాన్ని మాత్రమే విన్నారు తప్ప మాటలు కూడా వినలేరు వారు. It was Paul who saw the light. ఆ పౌలు వెలుగును చూశాడు కదా. It was Paul who had the experience. ఆ పౌలే ఈ అనుభవమును కలిగి ఉన్నాడు. When he opened that and while he had it, దానిని కలిగి ఉంటున్నప్పుడు తన కళ్ళు మూయబడ్డాయి. How do I know? నాకు ఎలా తెలుసది? Because when he stood up and opened his eyes, ఎందుకంటే నిలబడి కళ్ళు తెరిచినప్పుడు అని మాట్లాడుతుంది కదా. The Bible says he was blind. తను గుడ్డివాడని బైబిల్ బోధిస్తుంది. So how and where did he see? కాబట్టి ఎలా చూసాడు, ఎక్కడ చూసాడు? He did not see with his natural eyes. ఈ సహజమైన కళ్ళతో చూడలేదు ఆయన. He saw with his spiritual eyes. తన ఆత్మీయ నేత్రాలతో చూసాడు ఆయన. Let me show you one more. మరొక విషయం చూపిస్తాను. Same chapter. అదే అధ్యాయం. Reading from verse 10. పదవ వచనం నుంచి చదువుతున్నాను. And there was a certain disciple at Damascus named Ananias. And to him said the Lord in a vision, Ananias, and he said, behold, I am here, Lord. దమస్కులో లో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనం మందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను అనెను. Ananias had a vision. అననీయకి దర్శనము కలిగింది. Amen. Amen. Ananias had a vision. And in the vision, God is giving some instruction. ఆ దర్శనములో దేవుడు తనకి సూచనలు ఇస్తున్నాడు. And in verse 11, he says, the Lord said unto him, arise and go into the street which is called Straight, and inquire in the house of Judas for one called Saul of Tarsus, for behold, he prayeth. And had seen in a vision a man named Ananias coming in and putting his hand on him that he might receive his sight. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాడు కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒకడు మనుషుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు అని చెప్పెను. Ananias had a vision. అననీయకి దర్శనం కలిగింది. And in the vision the Lord said to him, దర్శనంలో దేవుడు చెప్పాడు, go and lay hands on Saul, వెళ్ళి సౌలు పైన చేతులు ఉంచు, that he may receive his sight, తాను దృష్టి పొందుకోవడానికి. And he tells him, తనకి చెప్తున్నాడు, that at the same time, అదే సమయంలో Paul is also having a vision. Paul is also having a vision. పౌలు కూడా దర్శనం కలిగింది. And in that vision, ఆ దర్శనంలో Paul is seeing Ananias come and lay hands on him, అననీయ వచ్చి చేతులు ఉంచుట చూస్తున్నాడు, that he may be healed. తను స్వస్థత పొందుకోవడానికి. Paul is blind. పౌలు గుడ్డివాడు కాదు. He is not able to see anything. తను చూడలేకపోతున్నాడు సహజంగా. But he is seeing something. తను ఒక విషయం చూస్తున్నాడు. He is seeing a man by the name Ananias come and lay hands on him. అననీయను ఒకడు వచ్చి చేతుల నుంచిట చూస్తున్నాడు. How is he seeing? ఎలా చూస్తున్నాడు? With the eyes of the spirit. తన ఆత్మీయ నేత్రాలతో. This is called a spiritual vision. దీనిని ఆత్మీయ దర్శనం అంటాము. Is that clear? స్పష్టంగా ఉందా? Amen. The second type is called a trance. రెండవది పరవశం. Let's look at chapter 10. పదవ అధ్యాయం చూద్దాం. And look at verse 9. తొమ్మిదవ వచనం చూద్దాం. Now, Peter was very hungry.
పేతురు ఆకలిగా ఉన్నాడు. On the morrow, as they went on their journey and drew nigh unto the city, Peter went up on the housetop to pray about the sixth hour, and he became very hungry and would have eaten, but while they made ready, he fell into a trance. Marunadu varu prayanamai poi pattanamnaku samipinchinappudu pagalu inchuminchu 12 gantalaku Peteru prarthana cheyataku midda ekkenu athadu mikkili aakaligoni bhojanam cheyakorenu. And then go on. ఇంటి వారు సిద్ధము చేసిండగా అతడు పరవశుడై ఆకాశం తెరబడటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటిని చూశాను. సో హీ హాడ్ ఎ ట్రాన్స్. తనకి ఒక పరవశం కలిగింది. వాట్ ఇస్ ఎ ట్రాన్స్? పరవశం అంటే వెన్ వన్ ఫాల్స్ ఇంటూ ఎ ట్రాన్స్, ఒకరు పరవశంలోనికి వెళ్తే హిస్ ఫిజికల్ సెన్సెస్ ఆర్ సస్పెండెడ్. తనకున్నటువంటి ఆత్మీయ జ్ఞానం, శారీరక జ్ఞానము మామూలుగా ఉండిపోతుంది. హీ డస్ నాట్ నో where he is right at that moment. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నాడో తాను గ్రహించలేడు. He is not unconscious. తాను స్పృహ లేనివాడుగా ఉండడు. But he does not know what is going on around him. కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేకుండా ఉంటాడు. He is more conscious of spiritual things than physical things. ఈ శారీరకమైన విషయాల కంటే ఎక్కువగా ఆత్మీయ విషయాలనే గ్రహించువాడుగా ఉంటాడు. We're not talking about somebody going into coma. ఎవరు కోమాలో వెళ్ళడం గురించి మాట్లాడట్లేదు. We're not talking about somebody becoming unconscious. అనగా స్పర్శ లేకుండా పోవడం మాట్లాడట్లేదు. తాను He's not lost his consciousness. తను గ్రహింపులోనే ఉన్నాడు. But he is more conscious of spiritual things, so he is not really aware of what is around him. తన చుట్టూ జరుగుతున్న విషయాలను గ్రహించకుండా ఆత్మీయమైన విషయాలు ఎక్కువ దృష్టిని పెట్టి ఉన్నాడు. That is a trance. దానిని పరవశం అంటాము. The third type, మూడవది, is called an open vision. అది తెరవబడిన దర్శనం. Now, open vision is a vision where your eyes are opened. తెరవబడిన దర్శనంలో మీ కళ్ళు తెరవబడతాయి. And you see, are able to see into the spirit realm. అప్పుడు మీరు ఆత్మ లోకంలోని కూడా చూడగలుగుతారు. So you're not closed your eyes, ante meer kallu musukonaledu, but you can still see into the spirit realm. Aina nu aatma lokamlo chudagalutaru. There are many godly men, chaala mandi devudulu, these wonderful experiences where they actually saw Jesus come and visit with them in their room with their eyes still open. Chaala mandi ilanti darshanam chusaru. Yesukristu vari kallu terabadi untundaga vari gadulani vachi maatladam vari chusi unnaru. Even being able to see a devil when your eyes are open, kallu terabadi appudu dayyalanu kuda chudagalina vaaru unnaru. See, this is an open vision. Idi terabadina darshanam. So open vision, spiritual visions, aathmiya darshanamulu, trance, paravashamulu, and an open vision, terabadina darshanam. God can communicate to us through any one of these. వీటిల్ల దేని ద్వారానైనా దేవుడు మనతో సంభాషించవచ్చు. One more important thing I want you to understand. మరొక ప్రాముఖ్యమైన విషయం మీరు గ్రహించాలి. When we receive visions, మనం దర్శనమును పొందుకున్నప్పుడు, sometimes the things that are communicated are symbolic. కొన్నిసార్లు మనతో సంభాషిస్తున్నటువంటి విషయాలు దృశ్య రూపంలో, సాదృశ్య రూపంలో ఉంటాయి. See, if you look at the vision that Peter had, పేతురు కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని చూస్తే, it says that a sheet with four corners was lowered down. ఒక గొంగళి నాలుగు చెంగులు పట్టి కిందికి దించబడి ఉన్నది. And in that were four footed beasts of the earth. దానిలో నాలుగు పాదములు కలిగినటువంటి జంతువులు, wild beasts, తర్వాత అడవి మృగములు, creeping things, తర్వాత ప్రాకు జంతువులు, and fowls of the air, ఆ తర్వాత ఆకాశ పక్షులు. And there came a voice to him, rise Peter, kill and eat. అప్పుడు ఒక స్వరము, నువ్వు లేచి వాటిని చంపుకొని తిను అని శబ్దము వచ్చెను. Peter said, no, I won't do it. నేను ఇలా చేయను. But it happened a second time. అది రెండోసారి జరిగింది. It happened a third time. మూడోసారి కూడా జరిగింది. Now Peter was a bit confused. పేతురు కొంచెం తికమకలో ఉన్నాడు. What is this? ఇది ఏంటి అసలు? Is this really God? ఇది నిజమైన దేవుడు చెప్తుందా? Because I'm a Jew. ఎందుకంటే నేను యూదుని. I'm not supposed to eat unclean things. నేను అపవిత్రమైన జంతువులను తినకూడదు. But he cannot deny the fact that he's had this vision. కనుక దర్శనం కలిగింది, దీని లేదని చెప్పలేను. While he was wondering on this vision, ఈ దర్శనం గురించి ఆలోచిస్తుండగా, pondering over it, దాని గురించి ధ్యానం చేస్తుండగా, look at verse 17. 17వ వచనం చూడండి. Now while Peter doubted in himself what this vision which he had seen should mean, behold, men which were sent from Cornelius had made inquiry for Simon's house and stood before the gate. పేతురు తన కలిగిన దర్శనం ఏమయ్యనో ఏమయ్యుండునో అని తనలో తాను ఎత్తోచగా ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచిరి. And called and asked whether Simon, which was surnamed Peter, was lodged there. పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. See, while he was thinking about this, the men from Cornelius had just arrived at the house. ఇలా ఆలోచిస్తుండగా కొర్నేలి నుంచి ఆ మనుషులు అక్కడికి వచ్చారు. అక్కడికి look at verse 19. 19వ వచనం చూడండి. While Peter thought on the vision,
పేతురు దర్శనం గురించి ఆలోచన చేయొచ్చు. Because it's not clear, it's all symbolic, you know. What are these animals, unclean animals, and I hear this voice saying kill and eat that, I'm not supposed to eat. It's not making sense. ఇదంతకు స్పష్టంగా లేనటువంటి దర్శనం అది. ఎందుకనగా అపరిశుద్ధమైనటువంటి జంతువులు వాటిని చంపడము తినడము. While he was thinking on the vision, ఈ దర్శనం గురించి యోచించుచుండగా, the spirit said unto him, ఆత్మ తనతో చెప్పెను. Observe this. ఇది చూడండి ఇక్కడ. How God leads. దేవుడు అలా నడిపిస్తాడు చూడండి. Although we are dissecting this and saying visions, angels, dreams, prophecies, inward witness, inward voice, the voice of the Holy Ghost, you know, we are trying to study the different ways and means through which God communicates. Antaranga sakshamu, antaranga swaramu, parishuddhatma, pravachanamulu ani rakaragalaga manam vibhajinchi maatladukunnapudiki, but God is not limited to use only one method or one means. Devudu oke vidhanamu oke paddhatini vaadukovalani addulo ledu. Several times we see God using combinations. Konni saarlu devudu konni vishalanu vaadukuntu untadu. Now to start with, ప్రారంభించడానికి పీటర్ హ్యాడ్ ఎ విజన్. పేతురుకి దర్శనం ఉంది. వైల్ హి హాడ్ ఎ ట్రాన్స్. తనకి పరవశంలో ఉంటుండగా, నౌ హి వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచిస్తున్నాడు. వాట్ డస్ దిస్ మీన్? దీని అర్థం ఏంటి? వైల్ హి వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచిస్తుండగా, లుక్ అట్ వర్స్ 19 అగైన్. 19వ వచనం. వైల్ పీటర్ థాట్ ఆన్ దిస్ విజన్, ఈ దర్శనం గురించి యోచిస్తుండగా, ది స్పిరిట్ సెడ్ అంటు హిమ్, ఆత్మ తనతో చెప్పెను. యు సీ ది కాంబినేషన్? ఫస్ట్ విజన్, మొదట దర్శనం కలిగింది. దెన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీకింగ్. తర్వాత దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. The voice of the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరం అది. Behold, three men seek thee. ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు. Arise therefore and get thee down and go with them, doubting nothing, for I have sent them. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేనే వారిని పంపియున్నాను. Then Peter went down to the men which were sent unto him from Cornelius and said, behold, I am he whom you seek. What is the cause? Wherefore are you come? ఆ పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో నేను మీరు వెతుకు వాడని నేనే, మీరు వచ్చిన కారణం ఏమని వారిని అడిగాను. అండర్స్టాండ్ సంథింగ్, ఇది అర్థం చేసుకోండి. ఇఫ్ పీటర్ డిడ్ నాట్ హావ్ దట్ విజన్ అండ్ ద స్పిరిట్ స్పీక్ టు హిమ్, ఆ పేతురు గనక తనకు దర్శనం కలగకుండా ఆత్మ తనతో మాట్లాడకుండా ఉంటే, హీ వుడ్ నాట్ హావ్ గాన్ టు కొర్నేలియస్ హౌస్. కొర్నేల్ ఇంటికి తాను వెళ్ళి ఉండేవాడు కాదు. బికాజ్ అ జూ వుడ్ నాట్ ఎంటర్ ద హౌస్ ఆఫ్ అ జెంటైల్. ఒక యూదుడు అన్యుల యొక్క ఇంటికి వెళ్ళకూడదు. బట్ నౌ ఆఫ్టర్ ద విజన్, దర్శనం తర్వాత, ద స్పిరిట్ సెడ్ నౌ గో బికాజ్ ఐ సెంట్ దెం. ఇప్పుడు వెళ్ళుము, నేనే పంపాను అని ఆత్మ చెప్పాడు. నౌ వెన్ హి గోస్ దేర్, అక్కడ వెళ్ళిన తర్వాత, హి స్టిల్ కన్ఫ్యూజ్డ్, ఇంకా తికమకలో ఉన్నాడు. బట్ వెన్ హి గెట్స్ దేర్, అక్కడ వెళ్ళిన తర్వాత, హి అండర్స్టాండ్స్, వెల్ గాడ్ సెంట్ మీ హియర్ టు ప్రీచ్ ద వర్డ్, సువార్త ప్రకటించడానికి. సో హి ప్రీచెస్ ద వర్డ్, ప్రసంగించాడు. వైల్ హి ఇస్ ప్రీచింగ్, ప్రసంగిస్తుంటాడు, ద హోలీ గోస్ట్ కమ్స్ అపాన్ దెం. పరిశుద్ధాత్మ వారు, దే ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్, అందరూ ఆత్మతో నింపబడ్డారు. దే స్పీక్ ఇన్ టంగ్స్, భాషల మాట్లాడుతున్నారు. జస్ట్ లైక్ ద అపోస్టిల్స్ స్పోక్, అపోస్టిల్ల వాళ్ళు మాట్లాడుతారు. దట్స్ వెన్ హి అండర్స్టాండ్, అప్పుడు గ్రహించాడు ఆయన. ఓ, ఐ నౌ ఐ అండర్స్టాండ్, ఇప్పుడు నాకు అర్థమైంది. గాస్పెల్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద జూస్, సువార్త యూదులకు మాత్రమే కాదు, ఆల్సో టు ద జెంటైల్స్, అన్యులకు కూడా. దట్స్ వై దేర్ ఇస్ నో మోర్ క్లీన్ ఆర్ అన్క్లీన్, అందుకే శుద్ధమైనది అశుద్ధమైనది అనేది లేదు. ఓన్లీ దోస్ దట్ ఆర్ క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆర్ క్లెన్స్డ్, యేసు రక్తంలో కడగబడినటువంటి వారు మాత్రమే శుద్ధులుగా ఉంటారు. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ అండ్ సీ హౌ గాడ్ ఇస్ యూజింగ్ ద మీన్స్ అండ్ ద మెథడ్ ఆఫ్ విజన్స్ అండ్ ఈవెన్ ఏంజెల్స్ to guide his people. తన ప్రజలు నడిపించడం కోసం దేవుడు దూతల్ని దర్శనాలను ఎలా వాడుకుంటున్నాడో మీరు గ్రహించాలి. So visions are a valid means by which God leads his people. ఆ దర్శనములు అనేది దేవుడు తన ప్రజలను నడిపించడానికి విషయం. దర్శనాల విషయంలో మాత్రం అదులో లేడు ఆయన. He can lead us through anything or any means that he chooses. తనకి ఇష్టమైన ఏ విధానముల ద్వారా కూడా నడిపించవచ్చు. Now don't think that this is only for apostles. ఇది అపొస్తలుల కొరకు మాత్రమే అనుకోకండి. Or for pastors. పాస్టర్లకు మాత్రమే అనుకోకండి. Or for prophets. ప్రవక్తల కొరకు. Because I just read in Acts chapter 9 that Ananias was used of God. ఎందుకనగా అననీయ కూడా దేవుని ద్వారా వాడబడ్డటువంటి వాడే. Ananias was not a prophet. ఆయన ఒక ప్రవక్త కాదు. Ananias was not an apostle. అననీయ అపొస్తలుడు కాదు. Ananias was just an ordinary disciple. అననీయ సాధారణమైనటువంటి శిష్యుడే. Just like any one of us. మనలో అందరిలాంటి వాడు. So God can use any means to use anybody. దేవుడు దేనినైనా ఎవరితోనైనా వాడవచ్చును. Now remember, I said he uses combination. గుర్తుంచుకోండి, కొన్ని రెండు కూడా వాడుతుంటాడు. Let me show you one more combination. మరొక విషయం చూపిస్తాను. Acts chapter 16. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము. And let's read from verse 6. ఆరవ వచనం చదువుదాం. Now when they had gone through Phrygia and the region of Galatia and were forbidden of the Holy Ghost to preach the word in Asia. ఆసియాలో వాక్యం చెప్పకూడదని ఆత్మ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. Can you see this? Who forbidded them from going into Asia? అక్కడ ఆసియాలోకి వెళ్ళకూడదని ఎవరు ఆటంకపరిచారు? The Holy Ghost. Everyone say Holy Ghost. Where did they sense it? వారు ఎక్కడ గ్రహించారు దీన్ని? In their spirit. వారు ఆత్మలో గ్రహించారు. Look at verse 7.
After they were come to Mysia, they essayed to go into Bithynia, but the Spirit suffered them not. ముసియా దగ్గరకు వచ్చి బెతనియకు వెళ్ళుటకు యత్నం చేసారు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. And they passing by Mysia came to Troas. అంతట వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. Now in the two earlier verses we read the Spirit forbade them. ఇంతకు ముందు పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచనట్లు చూస్తున్నాం. That's the way God was leading them until then. దేవుడు అది వరకు అలా నడిపిస్తున్నాడు వారిని. Now look at verse 9. ఇప్పుడు 9వ వచనం చూడండి. And a vision appeared to Paul. పౌలుకి దర్శనం కలిగింది. In the night. రాత్రి వేళ. So Paul had a vision. పౌలుకి దర్శనం కలిగింది. And there stood a man of Macedonia and prayed him saying, come over into Macedonia and help us. అప్పుడు మసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్టు చూశాను. And after he'd seen the vision, immediately he endeavored to go into Macedonia, assuredly gathering that the Lord had called us for to preach the gospel unto them. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచినాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిడోనియాకు బయలుదేరి యాత్రం చేస్తిమి. Why and how did Paul end up going into Macedonia? మాసిడోనియాకు దేవుడు పౌలు ఎలా వెళ్ళగలుగుతున్నాడు? God forbade him from going into Asia. ఆసియాలోకి వెళ్ళకుండా దేవుడు తన ఆటంకపరిచాడు. But he led him into Macedonia. మాసిడోనియాలో వెళ్ళడం కోసం నడిపించాడు. How did he lead him? ఎలా నడిపించాడు? Through a vision. దర్శనము ద్వారా. Be open. God can use any means by which he wants to guide us. దేవుడికి ఇష్టమైన విధానాన్ని దేనినైనా వాడుకొనవచ్చును మనల్ని నడిపించడానికి. Also, as I said, God will use angels. దేవుడు దూతల్ని కూడా వాడుకుంటాడు. We read the Bible. There are several instances in the Old Testament that God uses angels to lead, guide and help his people. పాత నిబంధనలలో చాలా సార్లు కూడా దేవుడు తన దూతల్ని వాడుకొని ప్రజల్ని నడిపించి సూచించాడు వారికి. We don't have time to go through the Old Testament. పాత నిబంధనలో వెళ్ళ కోసం సమయం లేదు మనకి. But I want to just show you a few in the New Testament. కొత్త నిబంధనలో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. But first let's go to Hebrews chapter 1. మొదటగా హెబ్రీయుల గ్రంథం మొదటి అధ్యాయం తెరుచుకుందాం. And look at verse 14. 14వ వచనం. Hebrews chapter 1 verse 14. Every word adam 14. Are they not all ministering spirits sent forth to minister for them who shall be heirs of salvation? వీరందరూ రక్షణను స్వస్థము పొందువారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలకారా. So the Bible is teaching us. దేవుడు ఆ వాక్యం బోధిస్తుంది. The angels are ministering spirits sent to minister to the heirs of salvation. రక్షణకున్నటువంటి వారసులకు పరిచయం చేయడం కోసం దూతలు పంపించబడ్డారు. ఆర్ యు ఎన్ హెయిర్ ఆఫ్ సాల్వేషన్? నువ్వు రక్షణ అనే స్వాస్థ్యానికి వారసుడివా? ఆర్ యు? సే yes. దట్ మీన్స్ ద ఏంజెల్స్ ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ సెంట్ టు హెల్ప్ యు. నీకు సహాయం చేయడం కోసము దూతలు పరిచారకులుగా నీకు పంపించబడ్డారు. టు మినిస్టర్ టు యు అండ్ టు హెల్ప్ యు. మీకు సహాయం చేసి పరిచయం చేయడం కోసం. సో డోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ యు హావ్ ఎన్ ఏంజెల్ కమ్ విజిట్ యు. ఒక దూత మిమ్మల్ని దర్శిస్తే ఆశ్చర్యపడకండి. ద మోర్ వి ఆర్ ఓపెన్ టు దిస్ ద మోర్ వి ఆర్ రెడీ టు రిసీవ్ ఇట్. మనం ఎంతగా తెరబడి ఉంటే అంతగా మనం స్వీకరిస్తాం. డోంట్ సే దిస్ థింగ్స్ ఓన్లీ హ్యాపెన్ ఇన్ ద డేస్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ కాలంలో మాత్రం జరిగేది అని అనుకోకండి. టుడే దేర్ ఆర్ సెవెరల్ టెస్టిమనీస్ పోరింగ్ ఇన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వేర్ ఏంజెల్స్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ మెన్. And God is using the angels to bless the people of God. ఈ రోజుల్లో కూడా లోకమన్నట్లో చాలా మంది దైవజనులు ఇలాంటి దర్శనాలు కలిగి ఉండి దూతల వారికి సహాయం చేస్తున్నారు. ఇలాంటి పత్రికలు వార్తలు మనకు తెలుస్తున్నాయి. Even at the birth of Jesus. యేసుక్రీస్తు జన్మ విషయంలో. In his childhood. తన చిన్నతనంలోను. Angels were involved. దూతలు పంపించబడ్డారు. Matthew chapter 1 please. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. Matthew chapter 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. Look at verse 18. 18వ వచనం చదువుకుందాం. Now the birth of Jesus was on this wise. When his mother Mary was espoused to Joseph, before they came together, she was found with child of the Holy Ghost. Yes. Then Joseph, her husband, being a just man and not willing to make her a public example, was minded to put her away privately. But while he thought on these things, behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take unto thee Mary thy wife, for that which is conceived in her is of the Holy Ghost. యేసుక్రీస్తు జననం విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఎదుగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పాను. An angel visited Joseph and said, Joseph, don't worry. యోసేపుకు దూత ప్రత్యక్షమై భయపడకమని చెప్పారు. Your wife is pregnant not because of another man, but it is the Holy Ghost. పరిశుద్ధాత్మ వలన మాత్రమే నీ భార్య గర్భవతి. It's the word of God that is the seed that has come upon your wife. దేవుని వాక్యమైనటువంటి ఒక విత్తనము నీ భార్య గర్భంలోకి వచ్చింది. Annul your engagement or betrothal.
ఎంత మాత్రం కూడా అవమానపరచకుండా ఇక్కడ నుంచి వెళ్ళకము. రిసీవ్ హర్ యాజ్ యువర్ వైఫ్, నీ భార్యగా తనను స్వీకరించుము. Amen. Amen. So the angel was involved in declaring this. దీనిని ప్రకటించడంలో దూత పాల్గొన్నాడు. రెండవ అధ్యాయం చూద్దాం. When Jesus was growing, యేసుక్రీస్తు ఎదుగుతూ ఉన్నప్పుడు, and the wise men came to worship him, జ్ఞానులు తన్ను ఆరాధించడానికి వచ్చారు. They never returned to tell Herod about him. దాని గురించి హెరోదుకు చెప్పడం కోసం వెళ్ళలేదు. So Herod was very angry. హెరోదు కోపగిస్తూ ఉన్నాడు. Look at verse 13. 13వ వచనం చూడండి. And when they were departed, behold, the angel of the Lord appeared to Joseph in a dream, saying, "Arise, take the young child and his mother and flee into Egypt and be thou there until I bring thee word, for Herod will seek the young child to destroy him." వారు వెళ్ళిన తర్వాత ఎదుగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హెరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెతుకబోచున్నాడు, కనుక నీవు లేచి ఆ శిశువును తన ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను మీతో తెలియచెప్పు వరకు అక్కడ నిండుమని అతనితో చెప్పాను. How was Jesus' life spared? యేసుక్రీస్తు జీవం ఎలా కాపాడబడింది? The guidance of God. దేవుని నడిపింపు ద్వారా. If Joseph was not led by the angel, Joseph would have remained, and when Herod got all the children of the age of 2 and under killed, Jesus would have been killed. దూత గనక యోసేపును నడిపించబడి ఉండకపోతే వారందరితో పాటు యేసుక్రీస్తు కూడా సంహరించబడి ఉండవచ్చు. Can you see how God led Joseph through an angel? దూత ద్వారా దేవుడు యోసేపును ఎలా నడిపించాడు? Now look at verse 19. But when Herod was dead, behold, an angel of the Lord appeared in a dream to Joseph in Egypt, saying, "Arise, take the young child and his mother and go into the land of Israel, for they are dead which sought thy young child's life." హెరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులు యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ చూచుచుండినటువంటి వారు చనిపోయిరి అని చెప్పాను. And so the angel is again involved in bringing Jesus back into the land of Israel. యేసు క్రీస్తును ఇశ్రాయేలు దేశంలోకి తిరిగి తేవడం విషయంలో కూడా దూత పాల్పంచుకున్నాడు. Luke chapter 1. లూకాసు వార్త మొదటి అధ్యాయం. When you read from verse 26, it says Gabriel the angel came to Mary in the city of Galilee. గబ్రియేలు నజరేత్ దూత గలిలయలోను నజరేతు ఊరిలో. And he begins to say to a virgin espoused to a man whose name was Joseph of the house of David, and the virgin's name was Mary. And the angel came unto her and said, "Hail thou that art highly favored, the Lord is with thee, blessed art thou among women." దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని దూత పంపబడిన. Now, I don't have time to read, but it would be good for you to read up to verse 38. 38 వరకు చదవడం చాలా మంచిది, సమయం లేదు. I want you to get this. ఇది అర్థం చేసుకోండి. The birth of Jesus was announced by an angel. యేసు క్రీస్తు యొక్క జననము దూత ద్వారా ప్రకటన చేయబడింది. And the angel brought the word. దూత వాక్యమును తెచ్చారు. And Mary said, మరియ చెప్పింది, "Be it unto me according to thy word." నీ మాట చొప్పున నాకు కలుగును గాక. Can you see how angels are involved in our affairs? మన విషయాల దూతలు ఎలా పాల్పంచుకుంటారో చూస్తారా? And how God leads us through his angels. తన దూత ద్వారా దేవుడు ఎలా నడిపిస్తాడో చూడండి. You might say, "But pastor, that's all concerning Jesus." పాస్టర్ గారు, అది యేసు క్రీస్తుకు సంబంధించిందండి. No, they were involved even in the lives of disciples. శిష్యుల జీవితాల్లో కూడా ఇలా జరిగింది. Go to the book of Acts chapter 5, please. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం తెచ్చుకుందాం. Acts chapter 5. అపొస్తల కార్యములు 5వ అధ్యాయము. And look at verse 13. 13వ వచనం చూద్దాం. No, look at verse 12. 12వ వచనం. And by the hands of the apostles were many signs and wonders wrought among the people, and they were all with one accord in Solomon's porch. ప్రజల మధ్య అనేకమైన సూచకక్రియలను మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. And you know, from verse 14 it says that many were added to the Lord. 14వ వచనంలో చాలా మంది ప్రభువుకు చేర్చబడ్డారు. Sick people were being healed. రోగులు స్వస్థపరచబడుతున్నారు. All kinds of miracles were taking place. రకరకాల అద్భుతాలు జరుగుతున్నాయి. Verse 17 reads like this. 17వ వచనంలో ఉంది. Then the high priest rose up, and all they that were with him, which is of the sect of the Sadducees, were filled with indignation. ప్రధాన యాజకుడును అతనితో ఉన్న వారందరూను అనగా సద్దూకయులను తెగవారును లేచి మత్సరంతో నిండుకొని. That means they became envious. అనగా వారు ఆ మత్సరంతో నిండున్నారు. And laid hands on the apostles and put them in the common prison. అపొస్తలులను బలత్కారం తీసుకొని చెరసాలలో వేసిరి. Now look at verse 19. 19వ వచనం చూడండి. But the angel of the Lord by night opened the prison doors and brought them forth and said, "Go stand and speak in the temple to the people all the words of this life." అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపల తీసుకొని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలబడి ప్రకటించుడి అని చెప్పాను. So the angel not only delivered them from the prison, ఆ చెరసాల నుంచి వారిని విడుదల చేయడం మాత్రమే కాదు, it is through the angel instruction is being given. దూత ద్వారా వారు చేయవలసిన పని కూడా తెలియజేయబడింది. The angel says, "Go
Stand and speak in the temple to the people all the words of this life. మీరు వెళ్ళి సమాజ మందిరంలో నిలబడి సువార్త ప్రకటించుడి ప్రజలకు. How are the disciples being guided now? శిష్యులు ఎలా నడిపించబడుతున్నారు? Where should they go? వారు ఎక్కడ వెళ్ళాలి? What should they do? వారు ఏమి చేయాలి? It's all being told to them by the angel. అవన్నీ కూడా దూత ద్వారా తెలియపరచబడుతున్నాయి. Amen. Amen. So angels were guiding his people. దూతలు తన ప్రజలను నడిపిస్తున్నారు. Go to chapter 8 please. 8వ అధ్యాయం తెలుసుకుందాం. In chapter 8, 8వ అధ్యాయంలో Philip the evangelist had an awesome crusade in Samaria. Samaria prantamlo Philip entertainment suvarthu kuda manchi kootam pettaru. Many many turned to the Lord. Chaala mandi rakshinchabaddaru. And after that Peter and John come over and they minister. దాని తర్వాత పేతురు యోహాను వచ్చి పరిచర్య చేశారు. But then I want you to read from verse 26. 26వ వచనం నుంచి చదవండి. And the angel of the Lord spake unto Philip. ప్రభు దూత ఫిలిప్ తో మాట్లాడెను. Who spoke to Philip? ఎవరు మాట్లాడారు? Everybody. Who spoke to Philip? Angel of the Lord spoke to Philip saying, arise, go toward the south unto the way that goeth down from Jerusalem unto Gaza, where which is desert. నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్ తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. And he rose and went. లేచి అతడు వెళ్ళాను. And there he finds the Ethiopian eunuch who works in a, who is in a high position, works under the queen Candace of Ethiopia, who is a treasurer, is coming that way. అప్పుడు అతడు ఇథియోపియాలైన రాణి అయిన కందకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఉన్నటువంటి ఇథియోపియుడైన నపుంసకుని కలిసెను. And he was in the chariot and he was reading the book Isaiah. తాను రథం మీద వెళ్తున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇది అర్థం చేసుకోండి. First the angel said to Philip, go. మొట్టమొదటిగా ఫిలిప్ కి దూత దూత చెప్పినట్టుగా మాట చెప్పిన ఆయన వెళ్ళి అక్కడ ఉంటుండగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. In verse 29, 29వ వచనం, then the spirit said unto Philip. అప్పుడు ఆత్మ ఫిలిప్ తో చెప్పెను. Again you see a combination. మళ్ళీ చూస్తున్నారా ఇక్కడ? It's not always necessarily only one way. ఒకే మార్గంలో మాత్రం చెప్పడం కాదు ఎల్లప్పుడూ. God can use any number of ways and means. దేవుడు ఏ విధానమైనా వాడుకొనవచ్చు. God is not limited to use a particular way of communication. సంభాషణ కోసం పలానా విధానాన్ని మాత్రం వాడుకోవడం కోసం దేవుడు లేడు. The spirit said unto Philip, go near, join thyself to this chariot. నువ్వు వెళ్లి ఆ రథమును కలుసుకొనుము. Amen. Amen. So Philip was led by an angel and then by the spirit of God. ఫిలిప్ దేవుని ఆత్మ ద్వారా తర్వాత దూతల ద్వారా కూడా నడిపించబడుతున్నాడు. In chapter 12, 12వ అధ్యాయంలో we read how Peter was taken a prisoner by Herod because Herod wanted to kill Peter. అక్కడ హెరోదు ద్వారా పేతురు చెరసాల ఎలా వేయబడ్డాడో మనకు తెలుసు అక్కడ. But when he was lying when he was sleeping in the prison, తన చెరసాలలో నిద్రిస్తూ ఉంటుండగా the angel of the Lord came upon him. దేవుని దూత తన యొద్దకు వచ్చెను. And smote him on the side. తన వెన్ను తట్టి, he said, arise up quickly, and his chains fell off from his hands. త్వరగా లెమ్మని చెప్పగా సంకెళ్లు అతని చేతి నుండి విడిపడ్డాయి. And it is the angel that brought him out onto the streets. ఆ దూతనే ఆ వీధిలోనికి తనని నడిపించాడు. And while he was going through this experience, ఈ అనుభవం గుండా తను వెళ్తున్నప్పుడు, the Bible says Peter thought he was seeing a vision. బైబిల్ బోధిస్తుంది తను ఒక దర్శనమని అనుకున్నాడు. Not until he got out onto the streets that he realized that it was not a vision, but it was actually an experience he was going through. ఆ వీధి బయటకు వచ్చినంత వరకు కూడా ఇది ఒక కల మాత్రమే అని అనుకుంటున్నా, నిజానికి అదొక అనుభవం అని అనుకోవట్లేదు ఆయన. సో ఫ్రెండ్స్ లిసన్, వినండి స్నేహితులారా, ఏంజెల్స్ దూతలు ఆర్ ఆల్సో యూజ్డ్ బై గాడ్ టు లీడ్ అండ్ గైడ్ హిస్ పీపుల్. తన ప్రజల్ని నడిపించడం కోసం దూతలు దేవుని ద్వారా వాడబడతారు. నాట్ ఓన్లీ ఆర్ ఏంజెల్స్ దేర్ టు హెల్ప్ డెలివర్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలకి సహాయం చేసి విడుదల చేయడం కోసం దూతలే కాదు, ఆల్సో బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దూతలు దేవుని వాక్యాన్ని కూడా తెలుస్తారు. They help us to be led by God. దేవుని ద్వారా నడిపించబడడానికి సహాయం చేస్తారు. What did I say? నేను ఏం చెప్పాను? Angels are ministering spirits sent to minister to the heirs of salvation. రక్షణ అనే స్వాస్థానికి వారసులైనటువంటి వారికి పరిచర్య చేస్తారు. So be open to see angels. దూతలను చూడడానికి తెరవబడిన వారు ఉంటారు. Sometimes you will see them in a vision. కొన్నిసార్లు వారిని మీరు దర్శనంలో చూస్తారు. Sometimes you will see with your eyes wide open. కొన్నిసార్లు మీ కళ్ళు తెరవబడి మీరు కళ్ళతో చూస్తారు. Say hallelujah. Hallelujah. So be open. I'm teaching you this because you can now become aware, and when you actually have that experience, don't begin to doubt it, because when you doubt something in the spirit, it cuts off. చూడండి, ఇట్లాంటి అనుమానం కలిగినప్పుడు మీరు అనుమాన పడకండి. అనుమాన పడ్డప్పుడు అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. Never entertain doubt. అనుమానాన్ని ఎప్పుడు ఉంచుకోకండి. Let the experience pass. ఈ అనుభవం ముందుకు వెళ్ళనివ్వండి. After the experience, అనుభవం తర్వాత you need to test it. దాన్ని పరీక్షించాలి నీవు. But before we get there, అక్కడ వెళ్ళక ముందు let's see this. దీన్ని చూద్దాం మనం. Angels have the ability, as God permits,
to take upon themselves a form which can be seen with the natural eye as you see a physical person. కొన్నిసార్లు దేవుని అవకాశంతో ఈ దూతలు సహజమైనటువంటి శరీరాన్ని దర్శిస్తారు. తద్వారా మనం మన నేత్రాలతో వారిని చూడవచ్చును. I want you to see this. దీన్ని చూడాలి మీరు. When we talk about angels, దూతల గురించి మనం మాట్లాడుకుంటాం. Immediately you get a picture in your mind. వెంటనే మనసులోకి ఒక చిత్రం వస్తుంది. Sometimes you see a little angel with little wings, a chinna rekkalato, with a little harp, a chinna because you've seen that on a poster or a greeting card. Endukana greeting card paina manam chustam vaatini. That's how you imagine angels. Ala uhinchukuntam manam. Sometimes you see angels in your mind. Konnisalu mana manasulo ila uhinchukuntam. Big figure, pedda drushyamu, and big wings, pedda chetulu rekkalani. Because you've read something about wings in the book of Revelation. Endukana prakatana grandhamlo oka rekkala gunchi chadukuntam kabatti. Listen, they might have wings. Variki rekkalu undavochunandi. But they also have the ability, as God permits, to actually appear like men. మనుషుల వలె కనబడడం కోసము దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వారికి వారి సామర్థ్యం ఉంది. They can come in the form of man. మనుషుల రూపంలో వారు కనబడవచ్చును. How do I know this? నాకు ఎలా తెలుసుది? Go to Hebrews chapter 13, please. హెబ్రీల గ్రంథం 13వ అధ్యాయం. Hebrews chapter 13. హెబ్రీ 13వ అధ్యాయం. And look at verse 2. రెండవ వచనం. Be not forgetful to entertain strangers. అపరిచితుల. For thereby some have entertained angels unawares. సహోదర ప్రేమ నిలువ ఆతిథ్యము చేయ మర్చిపోకూడదు. దాని వలన కొందరు ఎరుగగయ్య దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. You see that? చూస్తున్నారా? Don't neglect to entertain strangers, for thereby some have entertained angels unawares. కాబట్టి కొత్త వారికి ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు. So those angels that came didn't come with wings. వచ్చినటువంటి ఆ దూతలు రెక్కలతో రాలేదు. They came like looking and appearing like ordinary men. సాధారణమైనటువంటి మనుషుల వలె కనబడి. So they have the ability to change and come in that form as God permits them. ఒక రూపం మార్చి దేవుని అవకాశం వలన ఇలా కనబడడం కోసం వారికి అవకాశం ఉంది. We said God can lead and guide us through the inward witness, the inward voice, the Holy Spirit, the voice of the Holy Spirit through prophecy, through visions, through angels. కాబట్టి మన అంతరంగ సాక్ష్యము, అంతరంగ స్వరము, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ స్వరము, తర్వాత దర్శనాలు, కలలు, తర్వాత ప్రవచన ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. But whichever way God chooses to lead us. అయితే దేవుడు ఏ విధానం అయితే ఎన్నుకుంటాడో నడిపించడానికి. Whatever revelation you receive. నువ్వు ఏ ప్రత్యక్షతను పొందుకున్నానో. Remember one thing. ఒక విషయం గుర్తుంచుకో. Every one of these revelations must be judged by the word of God. ఈ ప్రతి ఒక ప్రత్యక్షత కూడా దేవుని వాక్యం ద్వారా తీర్పు తీర్చబడి ఉండాలి. 1 Thessalonians please. మొదటి తెస్సలోనికి తెచ్చుకుందాం. Chapter 5. 5వ అధ్యాయం. 1 Thessalonians chapter 5 verse 21. మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయం 21వ వచనం. Prove all things, hold fast to that which is good. వీటన్నిటిలోనూ మంచి దానిని మాత్రమే చేపట్టి ఉండుడి. Always remember. ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు. The Bible teaches that the spirit of God and the word of God agree. దేవుని ఆత్మ, దేవుని వాక్యము ఎప్పుడు ఏకీభవిస్తూ ఉంటుంటాయి. ఎనీ టైమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీక్స్ టు యు, ఇట్ విల్ ఆల్వేస్ బి ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుని వాక్యానుసారంగానే ఉంటుంది. సో whether it's an inward witness, అది అంతరంగ సాక్ష్యం కావచ్చు, a voice, ఒక స్వరం కావచ్చు, a prophecy, ఒక ప్రవచనం కావచ్చు, a dream, ఒక కల కావచ్చు, ఒక దర్శనం కావచ్చు, or an angel, అది దూత కావచ్చు. Every revelation you think you have received, నువ్వు పొందుకున్నాను అనుకున్న ప్రతి ప్రత్యక్షత కూడా must be judged by this word. ఈ వాక్యం ద్వారా పరీక్షించబడాలి. The Bible says, బైబిల్ బోధిస్తుంది, heaven and earth will pass away, భూమి ఆకాశములు గతించును కానీ, but not my word, నా మాట గతించదు. Amen. Amen. We prophesy in part now. మనము ఒక భాగంగా we see visions in part now. కొంత భాగంతో మనం దర్శనం చూస్తాం. We don't see everything in clarity. పూర్తిగా స్పష్టంగా మనం దేన్ని చూడము. But what never changes is the word. ఎప్పుడు మార్చబడింది వాక్యం మాత్రమే. So no matter what prophecy it is, కాబట్టి అది ఏ ప్రవచనం or what vision you receive, ఏ దర్శనం పొందుకున్నా, always measure it against the word of God. ఎల్లప్పుడు దేవుని వాక్యంతో దాన్ని కొలవాలి. If it does not line up with the word of God, వాక్యంతో అది ఏకీభవించకపోతే, throw it into the garbage. దానిని పక్కన పడేయండి. It is not of God. అది దేవుని వలన వచ్చింది. You might say, but pastor, you don't understand. I actually saw the angel. పాస్టర్ గారు మీరు అర్థం చేసుకోవట్లేదు, దూత నేను చూసానండి నిజానికి. And I heard a voice. ఆ స్వరాన్ని విన్నాను. The question is not that.
ప్రశ్న అది కాదు. యు సో ఎన్ ఏంజెల్ నువ్వు దూతను చూడడం నిజం కావచ్చు. మేబి ట్రూ యు హర్డ్ ఎ వాయిస్ ఆ స్వరం వినడం నిజం కావచ్చు. బట్ ద మెసేజ్ దట్ యు రిసీవ్ నువ్వు పొందుకున్న ఆ సందేశము ఇట్ డస్ నాట్ లైన్ అప్ విత్ ద వర్డ్ దేవుని వాక్యంతో ఏకీభవించకపోతే అది దూత నుంచి వచ్చింది కాదు. ఇట్స్ ఎ డెవిల్ who is presenting himself like the angel of light. దూతవలె నీకు కనబడుతున్నటువంటి దయ్యమె నీకు సందేశాన్ని ఇస్తున్నాడు అక్కడ. I'm going to show you. మీకు చూపిస్తాను దీన్ని. But people claim to have heard voices. దేవుని స్వరాన్ని విన్నాను అంట చెప్తున్నారు. And they have revelation. వారికి ప్రత్యక్షతలు ఉంటాయి. Some people claim to hear God, you know, a voice all the time. కొంతమంది ఎల్లప్పుడూ స్వరాన్ని వింటున్నానని చెప్తుంటారు. You are supposed to judge every revelation. నీవు ప్రతి ప్రత్యక్షతను కూడా బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యముతో పరీక్షించాలి. ఐ హర్డ్ ఆఫ్ ఎ టెస్టిమనీ ఆఫ్ బ్రదర్ హేగన్. హేగన్ గురించి ఒక సాక్ష్యం విన్నాను. హి సెడ్ వన్ టైమ్ హి వాస్ ఇన్ కాలిఫోర్నియా వేర్ హి వాస్ ప్రీచింగ్ ఇన్ ఎ చర్చ్. ఒకసారి ఒక సంఘంలో కాలిఫోర్నియాలో ప్రసంగం చేస్తున్నాడు. అండ్ దేర్ వాస్ ఎ వుమన్ దేర్ హూ ఇన్వైటెడ్ హిమ్ అండ్ ద పాస్టర్ అండ్ హిస్ వైఫ్ ఫర్ డిన్నర్. అక్కడ ఒక స్త్రీ ఈ వ్యక్తిని తను డిన్నర్ ఆహ్వానించింది. And so after the dinner she began to share a revelation she thought God had given her. కాబట్టి డిన్నర్ అయిపోయిన తర్వాత దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను ఇక పాస్టర్ గారు చెప్తూ వచ్చినాడు. He listened to her for about 10 minutes. ఒక 10 నిమిషాలు విన్నాడు ఈ మాట. Then he took the Bible. బైబిల్ తీసుకున్నాడు. Opened it to a certain place. ఒక స్థలం వెళ్లి తెచ్చాడు. Read it. దీన్ని చదువుమని చెప్పాడు ఆమె. She read the verse. వాక్యం చదివిందామే. And after that he gave several more chapters and verses. ఆ తర్వాత రకరకాల వాక్య భాగాలు చూపించాడు ఆమె. And he made her to read them. చదివేలా చేశాడు. And every scripture that she read contradicted what she was saying. తను చదువుతున్న ప్రతి వాక్యం కూడా తను చెప్తున్న మాటకి వ్యతిరేకిస్తూ ఉంది. He said, "Madam, I can't accept this as a revelation from God." ఇది దేవుని నుంచి వచ్చిన ప్రత్యక్షత అని నేను అంగీకరించను అని చెప్పాడు. But she said, "I'm annadi." She insisted. ఖచ్చితంగా చెప్తుంది. It has to be God because I got it when I was praying at the altar. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా నేను పొందుకున్నానండి దేవుని నుంచి వచ్చింది అని చెప్తున్నామే. Because I was praying at the altar, I believe it is from God. నేను ఆల్టర్ నుంచి దగ్గర ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుని నుంచి వచ్చింది అనుకుంటున్నానండి. Whether it's at the altar or not an altar. అది ఆల్టర్ దగ్గర కావచ్చు అది కాకపోవచ్చు. If it doesn't line up with the word of God, దేవుని వాక్యంతో అది ఏకీభవించకపోతే it is not of God. అది దేవుని నుంచి వచ్చింది కాదు. Also remember, గుర్తుంచుకోండి, God is not limited to talk to you only when you are at the altar. ఆల్టర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడడం కోసం హద్దులో లేడు. And just because you are at the altar doesn't mean that the devil can't talk to you. ఆల్టర్ దగ్గర ఉన్నంత మాత్రం అపవాదితో మాట్లాడడం కాదు. The devil spoke to Jesus when he was fasting. ఉపవాసం ఉన్నప్పుడు యేసుక్రీస్తు అపవాది మాట్లాడాడు. Isamena? Is that right? Isamena? When he was very much on fire with in God. దేవుళ్ళు అగ్నితో రగులుతున్నప్పుడు మాట్లాడాడు. When he set himself aside to seek the face of God. దేవుని సన్నిధిని వెతకడం కోసం సమయాన్ని కేటాయించినప్పుడు మాట్లాడాడు. The devil spoke to him. అపవాది మాట్లాడాడు ఆయనతో. So God is not limited to speak to you only when you are at the altar. నువ్వు ఆల్టర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలని లేదు దేవుడు. I was sharing, I think in the first service I was sharing that there was this man who was leading the hill song. Hillsong అనేటువంటి, everyone knows Hillsongs of Australia, right? Hillsong of Australia. And in the early days when people didn't know much about this, దీని గురించి ఎక్కువగా, there was another man by the name Jeff Bullock who was leading this whole thing. Jeff Bullock అనేటువంటి వ్యక్తి ఈ టీం ని నడిపిస్తున్నాడు. ఒక విషయం చెప్తున్నాను, that he wrote a song at that time. It was a very powerful song. I think it was called The Power of Love. I'm not very sure. ఆ దేవుని ప్రేమ గురించినటువంటి పాట కావచ్చు. And he said, ఆయన చెప్తున్నాడు, that he got the words while he was sitting on the toilet seat. టాయిలెట్ సీట్ లో కూర్చున్నప్పుడు తన మాటను పొందుకున్నాడని చెప్తున్నాడు. God is not limited to speak to you as to where you are. నువ్వు ఎక్కడున్నా అప్పుడే మాట్లాడాలి. వినడం కోసం చెవి ఉంటే దేవునితో మాట్లాడతాడు. I was at the altar. And then altar degar unnanu andi. Ma'am, but that doesn't make it right just because you are at the altar. Madam, adi vishayam kadandi endukante adi vishayam kadandi. She said, I know I heard a voice. Nenu kachithanga devuni swaranu vinnanu telusindi. He said, I've given you so many scriptures. Meeku chaala vakyabalu chupinchanu. Not one of them agrees with what you say. Vaatilo okadu kuda meeru cheppadanto ekipinchaledu. Eventually, you know what she said? Chivariki emanna telusa ma'am? Bible or no Bible? Bible ayinanu kaagapoyinanu kuda. I know it is God and I'm going to hold on to it. ఇది దేవుని నుంచి వచ్చింది దీని ద్వారానే ముందుకు వెళ్తాను. That is called deception. దానినే మోసం అంటారు. That's how the devil works. అపవాది అలా పనిచేస్తాడు. I want you to be careful. మీరు జాగ్రత్తగా ఉండాలి. It might be a genuine experience. అది మంచి అనుభవం కావచ్చు. It might be a real voice. నిజమైన స్వరం కావచ్చు. It might be a real vision. నిజమైన దర్శనం కావచ్చు. But just because it is real doesn't make it right. అది వాస్తవం కాబట్టి అది నిజంగా ఉండవలసిన అవసరం లేదు. Somebody say amen. Amen. You have to judge it against the word of God. దానిని దేవుని వాక్యముతో పరీక్షించాలి. Some people, కొన్ని కొంతమంది, I'm talking to people from Catholic background. Catholic. Please don't misunderstand me.
నన్ను తప్పక అర్థం చేసుకోకండి. I'm not trying to hit at anybody. నేను ఎవరిని కూడా నేను నిర్బంధించట్లేదు. I'm just trying to highlight a deception. నేను మోసాన్ని మాత్రం చూపిస్తున్నాను కదా. There are people that said I saw a vision of Mary. కొంతమంది అంటారు ఆ మరి ఒక దర్శనమును చూశాను అని. And so they build this church. ఆ సంఘాన్ని కడుతున్నారు. And they make it an important point of prayer or you know a worship center. అక్కడ ఆరాధన స్థలముగా ముఖ్య కేంద్రంగా చేస్తున్నారు. Simply because somebody had a vision. ఎవరికి ఒక దర్శనం కలిగింది. And they saw in the vision Mary and Mary telling them to build the church. అక్కడ దర్శనంలో మరియ కనిపించి అక్కడ మందిరం కట్టమని చెప్పడం అనేది. I am told, I may be wrong, but this is what I heard. నేను ఈ మాట విన్నాను ఈ విధంగా. That even that temple on that hilltop in Vijayawada, there a shepherd boy once had a vision of Mary and that's why the church has been built. Mary's thing has been built on top of that hill. విజయవాడ ఉన్నటువంటి ఒక కొండ పైన మందిరం కట్టబడింది. అక్కడ ఒక గొర్రెల కాపరైనటువంటి ఒక అబ్బాయి ఆ దర్శనాన్ని పొందుకున్నాడు. గమనించండి విషయాన్ని. The experience may be true. తన అనుభవం వాస్తవం కావచ్చును. But it does not line up with this word. కానీ వాక్యముతో అది ఏకీభవించదు. నోవేర్ ఇన్ ద బైబిల్ డస్ ఇట్ టీచ్ us టు వర్షిప్ మేరీ ఆర్ ఈవెన్ టు మెన్షన్ మేరీస్ నేమ్ ఇన్ ఆర్ వర్షిప్ ఆర్ ప్రేయర్. మన ప్రార్థనలో గాని మన ఆరాధనలో గాని మరియను ఆరాధించాలని చెప్పి ఎక్కడ రాయబడలేదు. Mary is an honorable woman. మరియ ఘనత నొందిన స్త్రీ. Mary is a woman that was highly favored of God. మరియ ఉన్నతంగా కటాక్షించబడిన స్త్రీ. Mary is supposed to be respected. మరియను గౌరవించాలి. But Mary was just human. కానీ మరియ ఒక మానవురాలే. Never make Mary a deity. మరియను దేవతగా చేయకండి. Don't make Mary God. మరియను దేవునిగా చేయకండి. And don't equal God with Mary. దేవుని మరియతో సమానం చేయకండి. She is not even on par with Jesus. యేసుక్రీస్తు అంత కూడా లేనటువంటి స్త్రీ ఆమె. Jesus is God. యేసుక్రీస్తు దేవుడు. Mary is a woman. మరియ ఒక స్త్రీ. Mary was a special woman. మరియ ఒక ప్రత్యేకమైన స్త్రీ. And she needs to be honored and respected. తాను గౌరవించబడాలి. But not worshipped and prayed to. కానీ ఆరాధించబడకూడదు తనకు ప్రార్థన చేయకూడదు. You have to understand the place of Mary. మరియ ఒక స్థానాన్ని గ్రహించాలి మీరు. So people say I had a vision of Mary. నాకు మరియ ఒక దర్శనం వచ్చిందని చెప్తారు. You might have. నీ కలగవచ్చు. But look at what Paul says. పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. 2 Corinthians chapter 11. రెండవ కొరింథీ 11వ అధ్యాయము. And look at verse 14. 14వ వచనం. Well, let's back up and read from verse 13. 13వ వచనం నుంచి చదువుకుందాం. For such are false apostles, deceitful workers, transforming themselves into apostles of Christ, and no marvel, for Satan himself is transformed into an angel of light. ఏలేనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపొస్తలను మోసగాండ్రు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. So who is this Mary in that vision? ఆ దర్శనములో ఈ దూత ఎవరు మరి? The devil, the Satan, because he can put on those forms as an angel of light, he will appear. వెలుగుదూతగా ఆ యొక్క రూపాన్ని ధరించుకొని కనబడతాడు ఈ విధంగా అపవాది. Is that clear now? స్పష్టంగా ఉందా ఇది? See, all whatever you're taught. నువ్వు నీకు ఏది బోధించబడినను? Whoever it is, అది ఎవరైనను కూడా, how big a name or small a name, ఆ పేరు ఎంత పెద్దదైనను కూడా, always check that with the word of God. ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో దాన్ని పరీక్షించండి. God said heaven and earth will pass away, దేవుడు చెప్పాడు భూమి ఆకాశములు గతించును, but not my word, నా మాట గతించదు. So this is the safest thing that you have. మీకు ఉన్నటువంటి భద్రత కూడినటువంటి. Look at Galatians chapter 1 now. గలతీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం తెలుసుకుందాం. And look at what Paul says here. పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. Let me read from verse 6. అరో వచనం నుంచి. I marvel that you are so soon removed from him that called you into the grace of Christ unto another gospel, which is not another, but there be some that trouble you and would pervert the gospel of Christ. But though we or an angel from heaven preach any other gospel unto you that which we have preached unto you, let him be accursed. క్రీస్తు కృప నుండి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. ఫర్ దో వీ ఆర్ ఎన్ ఏంజెల్ ఫ్రమ్ హెవెన్,
preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed. మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతలను ప్రకటించినయెడల వారు శాపగ్రస్తులు అవుదురు గాక. The revelation that is in this word, ఈ వాక్యములో ఉన్న ప్రత్యక్షత, what Jesus taught, యేసుక్రీస్తు బోధించింది, what the apostles taught, అపొస్తలులు బోధించింది, is what must be taught. అది మనకు బోధించబడాలి. Anything beyond that, దానికి మించింది ఉంటే, is not of God. అది దేవుని నుంచి వచ్చింది కాదు. Say amen, somebody. Amen. So every vision, prati darshanamu, every angelic visitation, prati duta darshanamu, every prophecy, prati pravachanamu, everything that you believe you receive from God, devuni nunchi pondukunna nannu namme, must be tested and it must line up with the word of God. Devuni vakyamta parikshinchabadali, devuni vakyamta ekibhavinchali. See, and people are prophesying. ప్రజలు ప్రవచిస్తూ ఉన్నారు. When you receive a prophecy, నువ్వు ఒక ప్రవచనం పొందుకున్నప్పుడు, please test it against the word of God. దేవుని వాక్యంతో దాన్ని పరీక్షించండి. Prophecy is being abused and misused too much in the body of Christ. క్రీస్తు సంఘంలో ప్రవచనం చాలా తప్పుగా వాడబడుతున్నట్లు విషయం. There are so-called men and women who are claiming to be prophets, ప్రవక్తలము అని చెప్పుకునే స్త్రీ పురుషులు చాలా మంది ఉన్నారు. They are not answerable and accountable to any leader. ఏ నాయకుడికి కూడా వారు లోబడి ఉండరు. They have their own little ministries, వారికి సొంత పరిసరాలు ఉంటాయి, and they use this gift, ఈ తలంతును వాడతారు, and they begin to misuse and abuse it, వారు తప్పుగా వాడుతూ, and through that, దాని ద్వారా, there are people that they are controlling, manipulating and putting them in fear. కొంతమందిని వారి అధీనంలో ఉంచుకొని వారిని భయపెట్టిస్తున్నారు, వారి మనసు త్రిప్పేస్తున్నారు. They will say, brother, I see this, ఏమంటారంటే సహోదరుడా ఇది చూస్తున్నాను, this is what God is saying, దేవుడు ఇలా చెప్తున్నాడు, this is what you should do, నువ్వు ఈ పని చేయాలి, this is what you should give me, నువ్వు ఇది ఇవ్వాలి నాకు, and they will give you the impression that if you don't do what they tell you to do, వారు చెప్పింది మీరు చేయకపోతే, God will be angry with you, దేవుడు నీకు కోపగిస్తాడు నీ పట్ల, and God will punish you, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, and so you live in fear, నువ్వు భయంలో బ్రతుకుతావు అప్పుడు, and so you do things not out of your heart but out of fear. భయములోంచి వారు చెప్పినటువంటి పనులు చేస్తుంటారు. And there are many such people that are thriving today in the body of Christ. ఇలాంటి వారు చాలా మంది క్రీస్తు సంఘములో ఉంటున్నారు. I as a pastor, ఒక సంఘ కాపరిగా, I want to tell you something, ఒక విషయం చెప్పనివ్వండి, don't seek prophecy, ప్రవచనమును వెదకకండి. God will give you a prophecy at the right time, సరైన సమయంలో దేవుడు నీకు ప్రవచనం ఇస్తాడు. God is not limited to give you only a prophecy, he may lead you by any other means he chooses. ప్రవచనమును మాత్రమే ఇవ్వడం కోసం దేవుడు హద్దులు లేడు, ఏ విధానమున ద్వారానైనా ఆయన నడిపించవచ్చును మిమ్మల్ని. I remember one instance when I was growing up in the faith, నేను విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుంది. We were still very young and learning the word of God, దేవుని వాక్యం నేర్చుకోవడంలో చాలా. There was this man who we were told God is using, దేవుడు వాడుకున్నటువంటి ఒక మనిషి. ఆ ప్రార్థన చేసినప్పుడు సో హి వుడ్ కమ్ విజిటింగ్ అవర్ హౌస్, మా ఇంటికి దర్శనానికి వచ్చినప్పుడు. సో వన్ డే వి వర్ దేర్ అండ్ మై అంకుల్ వాస్ దేర్. ఒక దినమున నేను తన అండ్ ఆఫ్టర్ హి ప్రేడ్ ఆయన ప్రార్థన చేసినప్పుడు, గాడ్ ఇస్ టెల్లింగ్ మీ సంథింగ్, దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. మై అంకుల్ హి టోల్డ్ మై అంకుల్ అంకుల్ కి చెప్పాడు, గాడ్ ఇస్ టెల్లింగ్ మీ టు టెల్ యు దట్ యు మస్ట్ గివ్ మీ క్లోత్స్ ఫర్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ కొరకు నువ్వు నాకు బట్టలు ఇవ్వాలని చెప్పి దేవుడు నీకు చెప్పాను నాకు చెప్తున్నాడు అని చెప్పాడు. And he left it with such an impression that if you don't do it, God will be angry. ఇలా చేయకపోతే దేవుడు కోపగిస్తాడు అనే భావన చెప్తున్నాడు అక్కడ. So you see how if you're not strong in the word of God, నువ్వు వాక్యంలో బలం లేకపోతే, and you don't have understanding, you can easily be deceived. నువ్వు చాలా సులభంగా మోసపరచబడతావు. Don't go, please understand, don't go seeking prophecy to anybody. అంటే ఎవరి ద్వారా నేను ప్రవచనాన్ని వెతుకుతూ దయచేసి వెళ్ళకండి. అండ్ డోంట్ కమ్ టు మీ అండ్ సే పాస్టర్ గివ్ మీ అ వర్డ్, పాస్టర్ గారు నాకు ఒక మాట ఇవ్వండి అని కూడా నా దగ్గర రాకండి. ఆర్ పాస్టర్ మెర్లిన్ వి ఆర్ నాట్ హియర్ టు జస్ట్ ఫ్యాబ్రికేట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ వర్డ్స్ ఫర్ పీపుల్. అందుక ప్రజల కొరకు వాక్యాలను కలిపజేసేటువంటి వారం కాదు ఇక్కడ. సమ్ టైమ్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్స్ అపాన్ us అండ్ వి హావ్ అ వర్డ్ ఫర్ సంబడీ అండ్ విల్ రిలీజ్ ఇట్. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ మనల్ని కదిలింపజేసినప్పుడు ఆ మాటలు మీకు తెలియపరుస్తాడు. దట్ ఇస్ హౌ గాడ్ ఆపరేట్స్. దేవుడు ఆ విధంగా పనిచేస్తాడు. బట్ యు కెన్ గెట్ అ మ్యాన్ ఆర్ అ వుమన్ టు జస్ట్ గివ్ యు అ వర్డ్ at their own wish and whim and fancy. Varikistam ochinatvandi vidhanga maata ivadam kosam annataga manam stree purushula daggara velavalsam avasaram ledhu. But I want to liberate you this morning. Aithe ikkada meeku vishesham chestunnanu. I want you to understand. Meer grahinchali vishayam. That when a prophecy is given, oka pravachanam ivvabadinappudu, when somebody tells you this is a word from God, devuni chochina maata ani evaraina cheppithe, you are under no obligation to do it or to comply with it. Danito yekipinchi dan cheyadam kosam niki emi haddu ledhu. Unless it reverberates
acknowledge, resonates, and agrees with what God has already told you. దేవుడు ఇంత ముందు నీతో చెప్పినటువంటి మాటతో అది ఏకీభవిస్తేనే తప్ప దాన్ని చేయవలసిన అవసరం లేదు. There is a very interesting story in 1 Kings chapter 13. మొదటి రాజుల 13వ అధ్యాయంలో ఒక మంచి కథ భాగం కనిపిస్తుంది. A great prophet of God. His name is not mentioned. తన పేరు రాయబడలేదు. గొప్ప ప్రవక్త. He comes on the scene. ఆయన ఇక్కడికి వచ్చి and he prophesies to this king. ఈ రాజుకు ప్రవచిస్తున్నాడు. And he says, king, అని చెప్తున్నాడు రాజా, in the descendants of David, ఇక దావీదు వంశంలో, in the years to come, రాబో దినాల్లో, there is a king by the name of Josiah that will be born. యోషీయా అనే ఒక రాజు పుట్టాడు. He will do this and this and this. ఆయన పలానా పలానా పని చేస్తాడు. And he speaks those words, strong words. ఆ బలమైన మాటలు పలికాడు. And the king is angry. రాజు కోపగించాడు. So he wants to lay hands on the prophet. ఆ ప్రవక్త పైన చేతులు వేయాలనుకున్నాడు. When he stretches his hand, తన హస్తం చాపగానే, the Bible says his hand withered. తన చేతి ఎండిపోయిందని బైబిల్ చెబుతుంది. Instantly it withered. ఆ వెంటనే ఎండిపోయింది అక్కడ. So much so that he could not pull his hand back. ఎంతకంటే తన చేతి వెనక్కి Then the king says, please pray for me. అప్పుడు రాజా దయచేసి నాకు ప్రార్థన చేయమని. I'm paraphrasing this because we don't have time. మనకు సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా చెప్తున్నాను. So the prophet prays to the Lord. ఆ ప్రవక్త దేవునికి ప్రార్థన చేశాడు. Instantly, వెంటనే, the hand is healed. ఆ చేతి బాగైపోయింది. Immediately the king says, వెంటనే రాజు చెప్తున్నాడు, please come to my house and have some meal. దయచేసి మా ఇంటికి వచ్చి కొంచెం ఆహారం భోజనం చేయండి. I can't do it. ఇప్పుడు నేను అలా రాలేనండి. Because the Lord who sent me here to give this word told me not to eat or to drink in this place. దేవుడి మాట చెప్పమని పంపినటువంటి దేవుడు ఇక్కడ భోజనం చేయకూడదని చెప్పాడు నాకు. And he left. అక్కడ ఆ కొంచెం వెళ్ళిపోయాడు ఆయన. One of the guys that saw this was a son of another old prophet. ఈ దీనిని చూసినటువంటి ఒక మనుషుడు మరొక ప్రవక్త కొడుకు ఆయన. He comes and tells his dad about what happened. So this old prophet gets on an ass and follows this man of God. అప్పుడు ఈ ముసలి ప్రవక్త లేచి ఆ దైవజనుని వెంబడించాడు. Oh wow, well, you know, he's very happy to meet him. He says, చాలా సంతోషం అండి. మా ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పాడు. God told me that I cannot eat or to drink in this place. ఇక నేను భోజనం చేయకూడదు, నీరు తాగకూడదు అని దేవుడు నాకు చెప్పాడు. And you know what this old cunning prophet says? ఇక పాత ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? అక్కడ the angel of God told me that you should come and eat. నీవు వచ్చి భోజనం చేయాలని దేవుని దూత నాకు చెప్పాడు అని చెప్పాడు. Now what does this prophet do? ఈ ప్రవక్త ఏం చేశాడు? Great prophet. ఈ గొప్ప ప్రవక్త who spoke prophetic words over the king. ఇక ప్రవచన మాటలు పలికిన వ్యక్తి. Hand was withered. చేతి ఎండిపోయినప్పుడు instantly healed. ఆయన ప్రార్థన చేస్తే చేతి బాగైపోయింది. Falls in a trap. ఆయన ఆ చిక్కులో పడిపోయాడు. He comes back with this old prophet. ఈ ముసలి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. Eats and drinks. అక్కడ భోజనం చేశాడు. And then the word of the Lord comes to this old prophet. ఈ దేవు పాద ప్రవక్త దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. You're going to die. నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు చనిపోతావు. The Bible tells us that on his way out a lion comes and kills him. తన మార్గంలో వెళ్తుండగా ఒక ఎలుగుబంటి వచ్చి చంపేసింది. What a sad ending to such a powerful prophet. ఎంత విశాలకరమైనటువంటి అంతము అది. But let me tell you something. Why did I share this story? ఇంత ముందు చెప్పాను చూడండి. That prophet ఆ ప్రవక్త should not have believed what this prophet said. ఈ ప్రవక్త చెప్పిన మాట నమ్మవుండి కాదు. Until he checked with what God told him. దేవుడు తనతో చెప్పిన మాటను పరీక్షించినంత వరకు నమ్మకూడదు. God did not hold this guy responsible. He said, you are responsible because I gave you the word. నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి నీవే. What am I saying? లెక్క చెప్పాలని చెప్తున్నాడు దేవుడు. You are under no obligation to do anything anyone prophesies over you until it resonates or agrees with what God has already revealed to you in your spirit. దేవుడు నీ ఆత్మలో ముందుగా చెప్పినటువంటి ఆ మాటతో మరొక ప్రవక్త గనుక నీకు ప్రవచనం చేసినప్పుడు ఆ మాట ఏకీభవించకపోతే దానిని చేయవలసిన విషయం ఏమీ లేదు. చర్చ్ ప్లీజ్ లిసన్. సంగమా వినండి. దీస్ ఆర్ ఆల్ వాలిడ్ మీన్స్ త్రూ విచ్ గాడ్ లీడ్స్ అండ్ గైడ్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను నడిపించేటువంటి విధానాలు ఇవి. బట్ డోంట్ ఎవర్ ఫర్గెట్ ద డెవిల్ ఇస్ అ డిసీవర్. మర్చిపోకండి, అపవాది మోసపరచువాడు. అండ్ హి విల్ ట్రై టు డిసీవ్ యు. మిమ్మల్ని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇన్ ఎవ్రీ వే హి కెన్. ప్రతి మార్గములో. So I encourage you not to seek prophecy, ప్రవచనాన్ని వెదకండి. Not to seek visions, దర్శనాలు వెదకండి. For the lover.
for deception. నేను మోసం కొరకు నన్ను నేను తెరుచుకుంటున్నాను. So I should never insist how God will communicate and lead me. దేవుడు నన్ను నాతో ఎలా సంభాషించి మాట్లాడాలో నేను బలవంతం చేయకూడదు. Which way he wants to. ఎలా నడిపించాలో ఆయన ఎన్నుకుంటాడు. But eventually understand that. చివరిగా గ్రహించుకుంటాడు. He said, ఆయన చెప్పాడు, I will teach you to profit. మీ ప్రయోజనం కొరకు మీకు బోధిస్తాను. Lead you in the way that you should go. నువ్వు నడవాల్సిన మార్గంలో నడిపించును. Somebody say amen. Amen. God leads us and guides us and teaches us to profit. దేవుడు మనల్ని నడిపిస్తాడు, సూచిస్తాడు, బోధిస్తాడు. You learn something today. ఏమైనా నేర్చుకున్నారా మీరు? God bless you. As I close this morning, let me pray first. దీని ముగిస్తుండగా మీకు ప్రార్థన చేస్తాను. Father, in the name of Jesus, we thank you for your word and we pray.